మనం ఈరోజు రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాము. రోగనిరోధక శక్తి పెంపొందించుకునే ఆహార పదార్థాలను తీసుకోవడం అనేది మనకి ప్రస్తుత కాలంలో ఎంతో అవసరము. ఎందుకంటే మనం అందరం కూడా కరోనా మహమ్మారితోటి చాలా బాధపడుతూ ఉన్నాము. ముఖ్యంగా కరోనా అనే కాకుండా ఎలాంటి రకమైన వ్యాధులు కూడా రాకుండా ఉండాలి అని అంటే మన శరీరము క్రిములతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉండడం అనేది ఎంతో ముఖ్యం. రోగనిరోధక శక్తి మనకి మూడు రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఫస్ట్ది మనకి జన్మతహా వచ్చే రోగనిరోధక శక్తి, అంటే దీన్ని జెనెటికల్గానే మన తల్లిదండ్రుల నుంచి మనకి ప్రాప్తిస్తుంది. తద్వారా మనకి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండడం అనేది. తర్వాత ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, అంటు వ్యాధులు జరిగినప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్స్ని తీసుకోవడం అనేది, తద్వారా మన రోగనిరోధక శక్తిని మనం పెంపొందించుకోవచ్చు. మూడో రకం ఏంటంటే అసలు మనకు వ్యాధి అనేది రాకుండా ఉండడానికి దానికి సంబంధించిన టీకాలను తీసుకొని మనం రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహార పదార్థాలు, అంటే ఏదైతే మనకి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించగలిగే ఆహార పదార్థాలు తీసుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యతమైనది. రోగనిరోధక శక్తి పెంపొందించే ఆహార పదార్థాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి అని అనుకుంటాము. కానీ దానికి మనం రోజువారీగా వాడే ఆహార పదార్థాల నుంచే మన రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. మన సాంప్రదాయబద్ధంగా కూడా చాలా రకమైన ఆహార పదార్థాలను మన వంటలో మనం ఆహారంగా వాడుతున్నాము. వాటి గురించి తెలుసుకొని వాడడం ద్వారా కూడా మనం ఈ రోగనిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఈ రోగనిరోధక శక్తిని పెంపొందించగలగడానికి కావాల్సిన ముందు పోషకాలు కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కావాల్సింది విటమిన్ సికి సంబంధించిన ఆహార పదార్థాలు, తర్వాత విటమిన్ ఇ, తర్వాత విటమిన్ ఏ, తర్వాత జింక్. ఎలాంటి విటమిన్లు మినరల్స్ కలిసిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ముఖ్యంగా మనం ఈ వ్యాధి నిరోధక శక్తి లేదా రోగనిరోధక శక్తిని మనం పెంపొందించుకోవచ్చు అనమాట. ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే విటమిన్ సి అధికంగా గల ఆహార పదార్థాలు. విటమిన్ సి అనేది ఆకుకూరల్లో ఉంటుంది, తర్వాతకి పళ్ళలో ఎక్కువగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో ప్రతి పూట గనక మనం విటమిన్ సికి సంబంధించిన ఏదో ఒక పండును చేర్చడం ద్వారా మనం ఈ వ్యాధి నిరోధక శక్తిని మనం పెంపొందించుకోవచ్చు. ఫస్ట్ మొదటగా వచ్చేది నిమ్మకాయ. నిమ్మకాయ జ్యూస్ని కనీసం ఒక రోజులో ఒక గ్లాసు నిమ్మకాయ జ్యూస్ కనుక తాగగలిగినట్లయితే రోజువారీకి కావాల్సిన విటమిన్ సి పరిమాణము మన శరీరానికి అందుతుంది. దాంతోపాటుగా జామకాయ. జామకాయ కూడా చాలా తక్కువ ఖర్చుతో ఉన్న పండు, కావలసిన విటమిన్ సిని పొందవచ్చు. దాంతోపాటుగానే పీచు పదార్థాలు కూడా మన జీర్ణ వ్యవస్థ బాగా ఉండడానికి ఉపయోగపడతాయి. మనకు గనక ఆహారం మంచిగా జీర్ణమైనట్లయితే దాంట్లో ఆహారం ద్వారా ఉన్న పోషకాలు ఏదైతే ఉన్నాయో వివిధ శరీర భాగాలకి క్రమ పద్ధతిలో అందడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. బొప్పాయి కూడా మనకి చాలా చౌకగా దొరికే పండు. దాంతోపాటుగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో లభించగలిగేవి సపోటా, సీతాఫలము, తర్వాత స్ట్రాబెర్రీలు, కమలా పండ్లు, బత్తాయిలు, ఇలాంటివన్నీ కూడా మనకి విటమిన్ సి ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు. మనం వంటలో కూడా ఉపయోగించే చింతపండులో కూడా మనకి విటమిన్ సి ఉంటుంది. వీటన్నిటిలో విటమిన్ సి ఎక్కువగా ఉండేది మాత్రం ఉసిరికాయలలో. తర్వాతకి విటమిన్ ఏ ఆకుకూరలో లభిస్తుంది. తర్వాత టమాటాలలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా లైకోపిన్ అనే కంటెంట్ అనేది ఉంటుంది. అది మన శరీరంలో వెళ్ళిన తర్వాత విటమిన్ ఏగా కన్వర్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే పోషకాలలో ఐరన్ కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఐరన్ అధికంగా గల ఆహార పదార్థాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఆకుకూరల తర్వాత బెల్లము, ఆ తర్వాత ఖర్జూర పళ్ళు, వీటిలలో ఎక్కువగా ఇనుము అధిక శాతంలో లభిస్తూ ఉంటుంది. చిక్కీ అనేది కనుక మనం చేసి రోజువారి పిల్లలకు కనుక పెట్టినట్లయితే ఐరన్ లభిస్తుంది. దాంతోపాటుగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత ప్రోటీన్లు కూడా మనం ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్లు కనుక మనం చూసుకుంటే పాలు, గుడ్డు వీటిలలో ఎక్కువగా లభిస్తుంది. ఎందుకంటే దీంట్లో అన్ని పోషకాలు కలిగి ఉన్న ఆహార పదార్థాలు ఏవి అని అంటే మనకి పాలు, గుడ్డు. ఒకవేళ పాలు నచ్చడం లేదు, పాలు తాగలేము అని అనుకుంటే కనుక పాల పదార్థాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, చీజ్ ఇలాంటివి ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన పదార్థాలను మన ఆహారంలో చేర్చుకోవడం అనేది మనం చేసుకోవాలి. తర్వాతకి జింక్. మన ఆకుకూరల్లో, తర్వాత పండ్లలో ఈ జింక్ అనేది అధికంగా లభిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా స్ట్రెస్ లేకుండా ఉండాలి, 6 లీటర్ల వాటర్ తాగాలి, తర్వాత కనీసం 8 గంటలు నిద్ర అనేది తీసుకోగలగాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. తర్వాత విటమిన్ డి కూడా మనం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. విటమిన్ డి కోసం ఉదయం పూట కనీసం 1/2 గంట కానీ, సాయంత్రం పూట లేదా 1/2 గంట కానీ వేరు చేయగలిగితే కనుక విటమిన్ డి అనేది కూడా రావడానికి వీలుగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మొదటి నుంచి సమతుల ఆహారం కనుక తీసుకోగలిగినట్లయితే అన్ని పోషకాలు సమపాళ్లలో మన శరీరానికి అందుతాయి కాబట్టి ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది పెంపొందిస్తుంది. దాంతోపాటుగా స్పైసెస్లో కూడా మనకి రోగనిరోధక శక్తి సంబంధించిన విషయాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిలలో మనకు అందరికీ మామూలుగా తెలిసిందే పసుపు,
పసుపు మనం ప్రతిరోజు కూరలలో వాడతాము. తర్వాత అల్లము, అల్లం కూడా మనం బాగా వాడుతూ ఉంటాము, కూరలలో వాడతాము, లేదంటే టీ వాటిలలో కూడా వాడుతూ ఉంటాము. టాప్ 10 ఆహార పదార్థాలు కనుక మనం చూసినట్లయితే మొదటగా వచ్చేది పాలకూర, తర్వాతకి పసుపు, తర్వాతకి అల్లము, తర్వాత యోగర్ట్, ఆ తర్వాతకి మనకి పపాయ, కివీ ఫ్రూట్స్, ఆల్మండ్స్, తర్వాత పొద్దుతిరుగు గింజలు, అవిసె గింజలు, తర్వాత మనకి బెల్లం కూడా మనం వాడుకోవచ్చు. ఇలాంటి ఆహార పదార్థాలను మన రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా మనం వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి వీలుగా ఉంటుంది.